పురుషోత్తాన్ని బాగున్నావా? నువ్వు నేను జగదీషు ఎంత బాగుండేవాళ్ళంరా. దేవుడు జగదీష్ని తీసుకెళ్ళిపోయాడ్రా. అవునరా, మొన్న ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో వాడు వాడి భార్య ఇద్దరూ చనిపోయారా. ఆస్తంతా అప్పుల పాలయింది. వాడి కూతురు మంత్ర ఒంటరిదైపోయింది. నువ్వు హాస్టల్లో ఉంటున్నావు అని పురుషోత్తం చెప్పాక నే వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళి తన దగ్గర నేను దాచిన రహస్యాన్ని చెప్పాను. మీరు చెప్తుంది నిజమేనా అండి? మనకి ఇద్దరు అమ్మాయిలు పుట్టారా? సరిపోనా, అప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేదు. జగదీష్ నాకు చేసిన సాయానికి ఇది చాలా చిన్నదనిపించింది. జానకి నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పలేదు. నిజం, నా దగ్గర దాచినందుకు నాకు మీ మీద కోపంగా లేదండి. ఓ బిడ్డను దూరం చేసిన దేవుడు తప్పు తెలుసుకుని మరో బిడ్డను నా దగ్గరికి చేరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి, వెంటనే వెళ్ళి నా బిడ్డను తీసుకురండి ప్లీజ్. తీసుకొస్తాను, కానీ అలా ఇలా కాదు, ఒక మహారాణిలా తీసుకొస్తాను. ఈనాడు పడ్డ కష్టాలకు సమాధానంగా ఈ ఆస్తి మొత్తం నా కూతురు పేరు రాసి ఊరేగింపుగా తీసుకొస్తాను. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను. నా తమ్ముడితో మాకు ప్రమాదం ఉందని గ్రహించి ఆస్తి మొత్తం నీ పేరు రాయించాను. డాక్యుమెంట్స్ తీసుకుని లాయర్ ప్రతాప్ మన ఇంటికి వచ్చాడు ఆ రోజు. అంజలి కాకుండా ఇంకొక అమ్మాయి మీకు ఉందని మీరు చెప్పినప్పుడు చాలా సంతోషించాను సార్. మీరు చెప్పినట్టే ఆస్తి మొత్తాన్ని మీ రెండో అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. ఇవిగోండి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్. వెరీ గుడ్, నేను ఇప్పుడే వెళ్ళి నా కూతురు తీసుకొస్తాను. ఓకే సార్. నీకింకో కూతురుందా? నీ ఆస్తి కోసమే నీ కూతుని చంపాను. ఇప్పుడు ఈ లాయర్తో కలిసి నీ ఆస్తిని రెండో కూతురికి రాస్తానంటే చంపేస్తాను. దాన్ని కూడా చంపేస్తాను. అయితే నా కూతురు యాక్సిడెంట్లో చచ్చిపోలేదు, నువ్వు చెప్పావా? కష్టపడి డబ్బు సంపాదించాలని నువ్వే కదా అనే చెప్పింది, అందుకే కష్టపడి దాన్ని చంపాను. తమ్ముడు ఇలా కష్టపడుతూ ఉంటే అన్నీ అడ్డుపడకూడదు. అంత టైం నీకు ఇవ్వనన్నయ్య. యజమాని ఎదవైతే ఇంటి కుక్క కూడా ఊర కుక్క అవుతుంది. Yeah!
వినట్లేదా? నేనేనమ్మా మీ బాబాయ్ యోగిని. రైల్వే స్టేషన్లో బస్టాండ్